ఈ మధ్య యూట్యూబ్లో హాట్ టాపిక్గా నైటీల గురించి ఎక్కువగా వీడియోస్ విడుదలవుతున్నాయండి. అసలు నైటీలు వేసుకోకూడదు, నైటీలు వేసుకుంటే సిగ్గుచేటు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఆడవాళ్ళకి కంఫర్ట్గా ఉండేది నైటీ మాత్రమే అని అందరూ గుర్తించాలి. చీర కట్టుకొని ఆ ఇంట్లో పనిచేస్తుంటే ఆ కొంగు జారిపోయి ఆడ పొట్ట కనిపించి ఇలాంటి నానా ఇబ్బందులకు గురవుతుంటారు ఆడవాళ్ళు. ఈ నైటీ అనేది వచ్చాక సమాజంలోకి అది చాలా మంచి పని జరిగింది. నైటీ అనేది ఫుల్ డ్రెస్, ఫుల్ కవర్ అయ్యే డ్రెస్ అది. దానివలన ఎవరికి ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనేది నాకు అర్థమే కాదు. చీరనే ఇంకా అక్కడ ఇక్కడ నడుము దగ్గర కడుపు దగ్గర కనిపిస్తుంటుంది, పని చేస్తుంటే కొంగు జారిపోతుంటుంది. పోనీ చీర కొంగుకు పిన్నీస్ పెడితేనేమో అది పని చేస్తూ చేస్తూ ఉంటే ఆ పిన్నీస్ కూడా ఊడిపోయి చీర జాకెట్ కూడా చినిగిపోయే ప్రమాదం ఉంటుంది. అసలు అవన్నీ కాకుండా మంచిగా నైటీ వేసుకొని పని చేసుకుంటుంటే ఎందుకండి అందరికీ నొప్పి కలుగుతుంది? అసలుకి నాకు అర్థం కాదు. నైటీ ఫుల్గా కవర్ అయ్యే డ్రెస్సే కదా, మరి ఆ లాంగ్ ఫ్రాక్లు అంటారు, ఆ లాంగ్ ఫ్రాక్లు మరి నైటీలాగానే లాంగ్ ఫ్రాక్లు ఉంటాయి కదా, ఆ లాంగ్ ఫ్రాక్లని ఎవరు ఏమి అనరు. అదేందో మరి, లాంగ్ ఫ్రాక్లు కూడా నైటీలాగానే ఉంటాయి కదా, కింది వరకు ఉంటాయి అవి కూడా. అయినా కూడా ఆడవాళ్ళ విషయంలో కొంతమంది మగవాళ్ళు కూడా జోక్యం చేసుకొని ఆ నైటీలు వేసుకుంటున్నారని. మగవాళ్ళకి తెలియదా అండి ఇంట్లో ఆడవాళ్ళు నైటీలో కంఫర్ట్గా ఉంటారని? అసలుకి ఏంటి ఇది, అసలు యూట్యూబ్లో ఈ రచ్చరచ్చ ఏంటి నైటీల గురించి నాకు అర్థం కావటం లేదు. అసలు నైటీ అనేది రావడం అసలుకి కొంతమంది పేషెంట్లు ఉంటారండి, వాళ్ళకి నైటీ వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అదే వాళ్ళు చీర కట్టుకుంటే గుండె నొప్పి ఉన్న వాళ్ళు, కడుపు నొప్పి ఉన్న వాళ్ళు, వాళ్ళు నైటీ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటారు. ఈ పూజ ఏంటంటే మరి మధ్యలో ఈ పూజ ఏంటండి, పూజ నైటీలో పూజ చేస్తే ఏమవుతుందండి? భగవంతుడికి లేని బాధ ఈ మనుషులకు ఎందుకు వస్తుందండి? భగవంతుడు ఏమైనా అడిగాడా మిమ్మల్ని నైటీ వేసుకొని పూజ చేయొద్దమ్మా అని, చీర కట్టుకొనే పూజ చేయాలమ్మా అని? పట్టు చీర కట్టుకొని పూజ చేస్తూ వేరే విషయాలు ఆలోచిస్తూ పూజ చేస్తే భగవంతుడు ఏమన్నా కరుణిస్తాడా? పట్టు చీర కట్టుకున్నా, నైటీ వేసుకున్నా, చిరిగిన చీర కట్టుకున్నా, చిరిగిన దోవతి కట్టుకున్నా మగవాళ్ళు అది భక్తితో ఉన్న మనసుతో భగవంతుని మీద ప్రేమతో పూజ చేస్తే అది భగవంతుడికి చెందుతుంది, భగవంతుడు మీ గురించి ఆలోచిస్తాడు, భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అంతేగాని వస్త్రధారణ గురించి భగవంతుడు ఎందుకు ఏడుస్తాడండి మన కోసం? భగవంతుడు ఏమి అలా వస్త్రధారణ గురించి ఎక్కడా చరిత్రలో ఎక్కడా వస్త్రధారణ గురించి లేదు. నైటీ వేసుకోవచ్చు, ఏదైనా చుడిదారి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకొని పూజ చెయ్యొచ్చు.